కంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుందని మాజీ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సనాతన ధర్మం గురించి తెలియని వాళ్ళు కూడా సనాతన ధర్మం అని మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం మనకే సిగ్గుచేటని అన్నారు. ఆయన నడిచిపోతాడు, ఎందుకంటే సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాలంటే చాలా రకాలైనటువంటి ఉన్నాయి. సనాతన ధర్మం అంటే ఏంటి? నాకు సనాతన ధర్మం నేను ఎప్పుడు చెప్పుకోవాలి? సనాతన ధర్మంలో చాలా రకాలైనటువంటి ఉన్నాయి. సనాతన ధర్మం ఏంటి? ఒక మనిషి విడాకులు తీసుకోకూడదు అనేటువంటిది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఉండేటువంటి సనాతన ధర్మాన్ని ఎవరైనా అంటే, సనాతన ధర్మం తెలిసినటువంటి వాడిని ఎవరైనా, సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే, సనాతన ధర్మంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు వచ్చినా సర్దుబాటు చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు అనేటువంటిది సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది ఒకటి. కాబట్టి ఇవన్నీ ఆచరించి మనం సనాతన ధర్మాన్ని గురించి ప్రజలకు చెప్పాలి తప్ప, మనం సనాతన ధర్మాన్ని గురించి తెలియకుండానే సనాతన ధర్మం రాదని చెప్పి మాట్లాడడం అనేటువంటిది, అటువంటి వ్యక్తుల గురించి పెద్దగా మనం విశ్లేషించడమో వాటి గురించి మాట్లాడడం అనేటువంటిది మనకి చిన్నతనంగా అనిపిస్తుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.